ఎస్ హాయ్ హలో గాయస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. డాక్స్ ప్లేలిస్ట్లో భాగంగా దిస్ ఈస్ ఎయిత్ వీడియో గాయస్. దట్ ఈస్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇన్ డాక్స్. సో డాక్స్ ఆర్ డాక్స్ అగ్రిగేట్ ఫంక్షన్స్. సో మనం రియల్ టైంలో కానీ ప్రాజెక్ట్లో వర్క్ చేసేటప్పుడు కానీ లేకపోతే డాక్స్ నేర్చుకునేటప్పుడు కానీ ఈ అగ్రిగేట్ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్ గాయస్. ఎందుకంటే డాక్స్ రాసేటప్పుడు మనం మెజర్స్ యూస్ చేస్తుంటాము. సో మెజర్స్ యూస్ చేసేటప్పుడు మనకి లైక్ అనాలిసిస్ చేయడానికి లైక్ సమ్మేషన్ ఎంత, సమ్ ఎంత ఉందో, లైక్ కౌంట్ ఎంత ఉందో, లేదా డిస్టింక్ట్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయో, లేక టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ ఎంత ఉన్నాయో. సో దీని అన్నింటికి మనం అనాలిసిస్ చేయాలి, లైక్ యావరేజ్, మ్యాక్స్, మిన్. సో ఒక్కోసారి మనం అనాలిసిస్ చేయాల్సి వస్తుంది దీని మీద మనం. సో జస్ట్ తెలియాలి కాబట్టి నేను ఒక వీడియో చేస్తాను గాయస్. సో నథింగ్ బట్ సింపుల్గా చెప్పండి, అగ్రిగేట్ ఫంక్షన్ నథింగ్ గాయస్. సింగిల్ వాల్యూ రిటర్న్ చేస్తాయి, ఒక స్కేలార్ వాల్యూ రిటర్న్ చేస్తాయి. లైక్ కాలంని ఇన్పుట్ తీసుకుంటాయి అండ్ సింగిల్ అవుట్పుట్ సింగిల్ సింగిల్ వాల్యూగా అవుట్పుట్ ఇస్తుంది. సో ఇది మెజర్స్లోనే యూస్ చేస్తాము, క్యాలిక్యులేటర్ కాలమ్స్లో యూస్ చేయము. ఎందుకంటే సింగిల్ వాల్యూ ఇస్తుంది కాబట్టి, సిన్స్ ఇట్ ఈస్ ఎ మెజర్. సో క్యాలిక్యులేటర్ కాలమ్స్లో మనం ఇది యూస్ చేయలేము, ఎందుకంటే సింగిల్ వాల్యూస్ని మనం అక్కడ యూస్ చేయలేము. సో రో బై రో చెక్ చేసుకుంటుంది, అది డిఫరెంట్ కాన్సెప్ట్. సో అది నేను ఆల్రెడీ రో కాంటెక్స్ట్ ఫిల్టర్ కనెక్ట్ చేశాను గాయస్. అది చూడండి ఒకసారి. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తే కానీ అగ్రిగేట్ ఫంక్షన్ డాక్స్ ఈ 7 ఫంక్షన్స్ ఉంటాయి గాయస్, అగ్రిగేట్ ఫంక్షన్స్. సో ఈ 7 ఫంక్షన్స్ మ్యాక్స్ మనం యూస్ చేస్తూ ఉంటాము. సో మ్యాక్సిమం మనం మ్యాక్స్ మిన్ కన్నా సమ్ కౌంట్ డిస్టెంట్ కౌంట్ యూస్ చేస్తూ ఉంటాం, బట్ మనకు తెలియాలి కాబట్టి మనం కోర్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి కంప్లీట్గా. సో నేను అన్ని కవర్ చేస్తున్నాను, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కవర్ చేయట్లేదు ఇది. ఓకేనా? సో ఫస్ట్ అగ్రిగేట్ ఫంక్షన్స్ క్యాలిక్యులేటర్ స్కేలర్ వాల్యూ, దట్ ఈస్ సింగిల్ వాల్యూ. ఓకే, సచ్ యాస్ ఇవి అగ్రిగేట్ ఫంక్షన్స్. ఓకేనా? సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ బై స్టెప్ బై స్టెప్ చూద్దాము. సో చిన్న డెమో చేసుకుంటూ వెళ్దాం, ఈ స్టెప్ బై స్టెప్ అగ్రిగేట్ ఫంక్షన్. ఓకేనా? ఫస్ట్ సమ్ గురించి చూసుకుందాం కదా. సమ్ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ఎవాల్యూట్స్ ద సమ్ ఆఫ్ ఎ కాలమ్. సో సింగిల్ కాలమ్ తీసుకొని ఎంత ఉందో అంత సమ్ చెప్తుంది. లైక్ ఎగ్జాంపుల్ ఒక 10 రోస్ ఉన్నాయి అనుకోండి, 10 రోస్ ఒక కాలంలో 10 రోస్ ఉన్నాయి. సో నథింగ్ బట్ ఒక లైక్ మార్క్స్ ఉంటాయి, స్టూడెంట్ మార్క్స్ ఉంటాయి. సో టోటల్ మార్క్స్ ఎంతో మనకి చెప్తుంది. అట్లానే లైక్ సాలరీ ఎంత ఉందో అలా చెప్తుంది. సో సింపుల్ ఒక డెమో చూసి చెప్తాము. ఓకేనా? సమ్ మీద సో నేను బ్లాంక్ పవర్ బీ డెస్క్టాప్ పవర్ బీ డెస్క్టాప్ ఓపెన్ చేస్తాను గాయస్. సో అండ్ మీన్ వైల్ ఈ పవర్ బీ డెస్క్టాప్ ఓపెన్ అయ్యే లోపల మనం వేరే వేరే కవర్ చేసుకుందాం. వై షుడ్ వి డిలే? ఓకే, నెక్స్ట్ యావరేజ్ గాయస్. యావరేజ్ ఇస్ నథింగ్ బట్ రిటర్న్స్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ ఇన్ ఏ కాలమ్. సో సింటాక్స్ ఎంత యావరేజ్ ఆఫ్ కాలమ్ నేమ్. సో ఎంత యావరేజ్ ఉందో లైక్ బై డివైడ్ బై 2 అండ్ డిపెండ్స్. ఇప్పుడు సపోజ్ హైదరాబాద్లో క్వశ్చన్లు ఇద్దరు ఉన్నారనుకోండి. సో 2 సాలరీస్ ఇస్తాం, హైదరాబాద్లో 2 ఉన్నాయి కాబట్టి సో 50,000 60,000 60 ప్లస్ 50 1,10,000 డివైడ్ బై 2. సో ఎందుకంటే కండిషన్ 2 అనమాట, అంటే హైదరాబాద్లో ఇద్దరు ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. సో మనకు హైదరాబాద్ సాలరీ కావాలంటే అలా చేయొచ్చు. సో ఇవన్నీ నేను డెమోలో చూపిస్తాను గాయస్. ఓకేనా? సో ఏం లేదు, వీడియో లెంత్ పెరగకూడదని మిమ్మల్ని ఫాస్ట్గా చూపిస్తాను. మ్యాక్స్ ఇది అన్నీ మీకు తెలిసింది, రిటర్న్స్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాలమ్. సో ఒక కాలంలో సపోజ్ ఒక 1,010 రోజు ఉంటే అందులో మనకి మ్యాక్సిమం మ్యాక్సిమం నెంబర్ ఎంత తెలియాలంటే దీన్ని యూస్ చేస్తాము. సో మినిమం దీనికి బయట ఆపోజిట్, రిటర్న్స్ ద మినిమం నెంబర్ ఆఫ్ ఏ కాలమ్. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ గాయస్, చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. కౌంట్ అంటే కౌంట్స్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ కాలమ్. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక నేను ఓపెన్ చేస్తాను కదా, ఓపెన్ చేసి చూపిస్తాను. నోట్ కౌంట్ ఇగ్నోర్స్ ద బ్లాంక్ సెల్, సింటాక్స్ కౌంట్ ఆఫ్ కౌంట్ నేమ్ నథింగ్ బట్ మనకి ఇప్పుడు ఎన్నైతే ఉన్నాయో, సపోజ్ లైక్ ఒక కాలంలో ఒక 10 సెల్స్ ఉన్నాయి అనుకుందాము, 10 సెల్స్ని కౌంట్ చేస్తుంది ఇక్కడ. బట్ ఇక్కడ బ్లాంక్ మనం బ్లాంక్ సెల్ని ఇక్కడ కౌంట్ చేయదు, ఇగ్నోర్ చేస్తుంది. సో నేను మీరు డెమోలో చూపిస్తాను, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో నెక్స్ట్ డిస్టింక్ట్ కౌంట్ అంటే నథింగ్ బట్ యూనిక్ వాల్యూస్ ఉన్న కాలం, నథింగ్ బట్ ఎంత ఉందో యూనిక్ వాల్యూస్ ఉన్నాయో చెప్తుంది. ఓకేనా? బట్ ఇక్కడ బ్లాంక్ సెల్ని కూడా అది కౌంట్ చేస్తుంది, కౌంట్లో ఇగ్నోర్ చేస్తుంది, డిస్టెంట్ కౌంట్లో అది కన్సిడర్ చేస్తుంది. అదే చిన్న డిఫరెన్సెస్. ఓకేనా? అండ్ నెక్స్ట్ కౌంట్ ఆఫ్ రోస్, కౌంట్స్ ద నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ స్పెసిఫైడ్ టేబుల్. సో ఇది ఇక్కడ టేబుల్ ఇన్పుట్ తీసుకుంటుంది, కాలంని కాదు కదా. సో 10 లాక్స్ రోస్ని 10 లాక్స్ రోస్ని డిస్ప్లే చేస్తుంది. సో ఎన్ని రోస్ని అని డిస్ప్లే చేస్తుంది. సో క్విక్గా నేను పవర్ బీ డెస్క్టాప్ ఓపెన్ చేశాను కదా, సో ఇట్స్ బ్లాంక్ డెస్క్టాప్. సో నెక్స్ట్ జస్ట్ ఒక అగ్రిగేట్ ఫంక్షన్స్ ఆల్రెడీ డేటా సెట్ ఉంది నా దగ్గర. సో తీసుకుంటున్నాను, సో ఇంపోర్ట్ చేసుకుంటున్నాను త్రూ ఇంపోర్ట్ మోడ్. సింపుల్ గాయస్, నథింగ్ కాంప్లెక్స్ ఏం లేదు, జస్ట్ ఒక 3 కాలమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేను వాంటెడ్గా బ్లాంక్ రోస్ తీసుకున్నాను, బ్లాంక్ వాల్యూస్. ఓకేనా? సో వాంటెడ్గా మీకు అండర్స్టాండ్ చేయడానికి. సో లోడ్ చేసుకుందాం గాయస్. ఓకే, సో ఫస్ట్ మనం స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఎస్, ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇక్కడ డేటా ట్యాబ్కి వెళ్తే మీకు ఇక్కడ డేటా కనిపిస్తుంది. ఓకేనా? ఎస్ కనిపిస్తుంది. ఓకేనా? మొత్తం 4 కాలమ్స్. సో సిన్స్ ఒక సింగిల్ టేబుల్ కాబట్టి రిలేషన్షిప్ ఏమి ఉండదు. ఓకేనా?
ఇక్కడ విజువలైజేషన్ ట్యాబ్. సో ఇక్కడ మనం సింపుల్గా ఒక టేబుల్ విజువల్ తీసుకుందాము. ఒక టేబుల్ విజువల్లో జస్ట్ నేమ్, సాలరీ, లొకేషన్, ఏజ్. ఇక్కడ ఏజ్ చూసారు కదా, ఇక్కడ ఏజ్ సమ్మేషన్ అవుతుంది మొత్తం. ఇట్లా సమ్మేషన్ అవ్వకూడదు, ఏజ్, మొబైల్ నెంబర్స్, ఎంప్లాయీ సమ్మేషన్ అవ్వకూడదు. సమ్మేషన్ అవ్వకూడదు అంటే ఇక్కడ క్లిక్ చేసుకొని ఏజ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి డోంట్ సమ్మరైజ్, ఓకే చూద్దాం. బట్ స్టిల్ ఇక్కడ మనకి సమ్మే అవుతుంది. అప్పుడు అలా అవ్వలేదంటే మనం ఇక్కడ చూడాలి. ఇక్కడ ఇక్కడ టేబుల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూస్తే కానీ చూసారు, ఇక్కడ మనకి ఇక్కడ ప్రాబ్లమ్ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మనం క్లిక్ చేశాక డోంట్ సమ్మరైజ్ అంటే ఇక్కడ మనకి ఏజ్ అనేది సమ్మరైజ్ అవ్వకూడదు. సో ఎందుకంటే అదే కదా, మనకి ఏజ్ అనేది సమ్మరైజ్ అవ్వకూడదు. సో టోటల్ ఏజ్ వాల్యూస్ ఎవరు కన్సిడర్ చేయం కదా మనం, సేల్స్ వాల్యూస్ కానీ సాలరీ కానీ అది కన్సిడర్ చేస్తాం. సో డిఫాల్ట్ ఇక్కడ సాలరీ, సమ్ ఆఫ్ సాలరీగా ఇక్కడ సమ్మరైజ్ తీసుకుంటుంది. ఓకేనా గైస్, సమ్మే తీసుకుంటుంది. ఓకేనా, సారీ, సమ్ తీసుకుంటుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ మీకు సమ్ తీసుకుందాం. సో ఆల్రెడీ ఇక్కడ నేను తీసుకున్నాను శాలరీ ఎంతో. సో ఇదే మనకి సమ్ వాల్యూ కావాలి. సో సింటాక్స్ ఏంటంటే సమ్ మెజర్ రాయాలి కదా, మెజర్ రాయాలంటే న్యూ మెజర్. ఓకే, సో సింపుల్ గైస్, సమ్ ఆఫ్ శాలరీ ఓకే ఇజ్ ఈక్వల్ టు సింటాక్స్ ఇన్ సమ్ ఆఫ్ కాలమ్ నేమ్. చూసారు, యాడ్ సాల్ నెంబర్ అనే కాలమ్. సో కాలమ్ నేమ్ ఏంటండి, శాలరీ. ఓకే, ఎంటర్ చేస్తే కనుక సో ఓకే ఇక్కడ వచ్చింది. ఇప్పుడు చూస్తే కానీ నేను ఒక సింపుల్ ఒక కార్డ్ విజువల్ యాడ్ చేస్తాను. కార్డ్ విజువల్ యాడ్ చేస్తే సమ్ ఆఫ్ శాలరీ ఎంత, సో 57,200. సో ఇది నియర్ వాల్యూ తీసుకుంటుంది. సో నియర్ వాల్యూ తీసుకుంటుంది కాబట్టి ఇంత వస్తుంది. సో అదే ఇక్కడ నేను చేస్తే కనుక సమ్ ఆఫ్ శాలరీ. సో అదే కదా సేమ్ వాల్యూ. సో రౌండ్ ఫిగర్ తీసుకుంటుంది ఇక్కడ. మీకు చూస్తే మీకు కావాలంటే మీరు ఎగ్జాక్ట్ వాల్యూస్ కూడా తెచ్చుకోవచ్చు ఇక్కడ, అక్కడ మార్చుకొని మీరు. సో ఎగ్జాక్ట్ వాల్యూ కూడా తెచ్చుకోవచ్చు, ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. ఓకేనా, అక్కడ మార్చుకుంటే ప్రాపర్టీస్ సమ్ వేర్ అయితే ఉంటుంది, వాల్యూ సమ్ వేర్ జనరల్ సంథింగ్ ఉంటుంది కదా, అది ఫార్మాటింగ్ ఆప్షన్ వాల్యూస్. చూసారా, డిస్ప్లే యూనిట్స్ ఉంది కదా, ఈ డిస్ప్లే యూనిట్స్ నాకు నన్ను అని చెప్పా అంటే నాకు ఎగ్జాక్ట్గా మనం వచ్చినట్టే చెప్తుంది. ఇక్కడ వద్దనుకుంటే ఈ డిస్ప్లే యూనిట్స్లో మనకి 1000స్లో కావాలంటే 1000 చూపిస్తుంది, లేదనుకుంటే ఇది డిఫరెంట్ కాన్సెప్ట్. సో దీని గురించి నేను ఎక్స్టెండ్ చేసుకోవట్లేదు, మన టైం వేస్ట్ చేసుకోవట్లేదు. సో దిస్ ఇస్ సమ్ ఆఫ్ శాలరీ. సో సేమ్ వస్తుంది ఇక్కడ సమ్, ఇక్కడ సమ్ ఆఫ్ శాలరీ. సో దిస్ అండ్ దిస్ ఆర్ సేమ్, బోత్ ఆర్ సేమ్. సో ఇది సమ్. నెక్స్ట్కి వచ్చేసరికి మనం యావరేజ్ చూసుకుందాం. సో యావరేజ్ ఇస్ నథింగ్ బట్ ఏం లేదు గైస్. నేను ఇంకో టేబుల్ ఇది క్లోజ్ చేస్తున్నాను. సో ఇది కూడా డిలీట్ చేస్తున్నాను. సో నథింగ్ బట్ యావరేజ్ మనకి ఇక్కడ మీరు చూస్తే కనుక. సో జస్ట్ నాకు ఇప్పుడు లొకేషన్ వైజ్ యావరేజ్ శాలరీస్ కావాలి, సో అనాలిసిస్కి. సో ఏ లొకేషన్లో ఎక్కువ శాలరీని ఇస్తున్నాము అనేది. సో దానికి నేను యావరేజ్ తీసుకుంటున్నాను. సో యావరేజ్ తీసుకోవాలంటే సింపుల్గా మళ్ళీ ఒక టేబుల్ విజువల్ తీసుకుంటున్నాను. జస్ట్ ఇక్కడ నేను అన్ని కాలమ్స్ బదులు ఒక లొకేషన్ యూస్ చేస్తాను. సో ఒక లొకేషన్లో జస్ట్ నేను శాలరీ ఇస్తున్నాను. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇక్కడ శాలరీ వచ్చేసింది. బట్ ఇక్కడ నాకు యావరేజ్ శాలరీ కావాలి. యావరేజ్ కావాలంటే మళ్ళీ నేను ఇక్కడ మెజర్ రాయాలి. సో మెజర్ రాయాలంటే న్యూ మెజర్. సో యావరేజ్ ఆఫ్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్. సింటాక్స్ చూసారా, రిటర్న్స్ యావరేజ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ ఇన్ కాలమ్. సో మనకి ఏం కావాలి, శాలరీ కావాలి. ఇప్పుడు మీరు చూస్తే కనుక మెజర్ క్రియేట్ అయింది. ఈ మెజర్ జస్ట్ నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇది చూడకండి, ఇది చూడకండి. సోనా ఇది చూడకండి. ఓకేనా, సో ఈ రెండు ఆటోమేటిక్గా సేమే ఉంటుంది, బట్ ఇది చూడకండి. సో మీకు కన్ఫ్యూజన్ ఎందుకంటే నేను తీసేస్తున్నాను శాలరీ. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక హైదరాబాద్లో 61,500. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక డేటా ట్యాబ్కి వెళ్తే కనుక హైదరాబాద్లో ఆల్రెడీ 25,000 చూసారు. ఇప్పుడు మీ ముందు క్యాలిక్యులేట్ చేస్తాను గైస్. ఇవన్నీ సింపుల్ సింపుల్ థింగే. సో నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మనం సింపుల్ కోర్స్ కవర్ చేస్తాము. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే డాక్స్ నేర్చుకుంటున్నారో, సో వాళ్ళకి ఇది ఈజీ అయితే చూస్తాను. సో ఈ కౌంట్ ఇది కూడా చెప్తున్నారు ఏంటి అనుకోకండి. ఓకేనా గైస్, 90,000, 25,000. ఓకేనా, జస్ట్ మీకు యావరేజ్ ఎలా వర్క్ అవుతుంది అర్థం అవడానికి. సో డివైడెడ్ బై 2, ఎందుకంటే హైదరాబాద్ లొకేషన్ 2 వే ఉన్నాయి కాబట్టి అన్ని ఏమితో. సో 61,500 అదే కదా మనకి ఇక్కడ ఉంది హైదరాబాద్. సో చూసారు, 61,500. సో సేమ్. సో దట్స్ ఆల్ యావరేజ్ అంతే. ఒక దీని గురించి ఇంకా నేను ఎక్స్టెండ్ చేయదలుచుకోలేదు. సో దిస్ ది యావరేజ్ థింగ్. అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే మ్యాక్స్ అండ్ మీన్. సో మళ్ళీ నేను క్లోజ్ చేస్తాను. సో మళ్ళీ ఇంకో టేబుల్ యాడ్ చేస్తాను. సో యాడ్ చేసి ఇక్కడ శాలరీ యాడ్ చేస్తాను. ఒక శాలరీ యాడ్ చేసి లొకేషన్ యాడ్ చేస్తాను. ఇప్పుడు నేను ఒక మ్యాక్స్ మెజర్ మ్యాక్స్ మీన్ నాకు అంత అంత తెలియాలి నాకు. న్యూ మెజర్ సో మ్యాక్స్ శాలరీ. ఓకే మ్యాక్స్ ఆఫ్.
యా కాలమ్ నేమ్. సో నాకు సాలరీలో మ్యాక్స్ అంతా తెలియాలి ఓకేనా. సో మీరు చూస్తే కనుక యా ఇప్పుడు మీరు చూస్తే కనుక చూడండి, ఇప్పుడు నాకు లొకేషన్ మీద వచ్చింది. లొకేషన్ మీద హైదరాబాద్లో 98,000 మ్యాక్స్ లొకేషన్, మ్యాక్స్ సాలరీ ఇస్తున్నాం. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక హైదరాబాద్లో 98,000 మ్యాక్స్ సాలరీ ఉంది. సో అట్లా అండ్ ఇక్కడ మీకు చూస్తే కానీ భోపాల్ 64,000 మ్యాక్స్ సాలరీ. సో ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తే అనాలిసిస్ చేస్తే మనకి ఏ లొకేషన్లో ఎక్కువ ఉంది గైస్ మనకి సాలరీ, ఇప్పుడు మనకి చూసుకుంటే హైదరాబాద్లో మనం ఎక్కువ ఇస్తున్నాం సాలరీ, అంటే ఇండివిజువల్ సాలరీ హైదరాబాద్లో ఎక్కువ ఉందని తెలుసుకుంటాం మనం. సో అదే సేమ్ దీనికి ఫైట్ ఆపోజిటే మిన్. సో ఇంకో మెజర్ యాడ్ చేస్తున్నాను, న్యూ మెజర్. సో మిన్ సాలరీ దానికి ఫైట్ ఆపోజిటే మ్యాక్స్ ఫైట్ మిన్, మిన్ ఆఫ్ సారీ మినిమం ఆఫ్ సాలరీ. సేమ్ థింగ్ నేను ఇక్కడ ఈ మెజర్ని యాడ్ చేస్తున్నాను, మీన్ సాలరీ. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక 27,999, అంటే 27,999 అనేది ఇక్కడ మనం చూస్తే కనుక, ఇక్కడ నేను మళ్ళీ దీన్ని చేస్తే కనుక అండ్ 25,000 అనేది మినిమం. సో మ్యాక్సిమం వచ్చేసరికి 98,000, మినిమం వచ్చేసరికి 25,000. సో 25,000 కూడా ఇక్కడ మినిమం కూడా హైదరాబాద్. ఇప్పుడు మీరు చూస్తే కనుక హైదరాబాద్ మ్యాక్సిమం అండ్ హైదరాబాద్ ఈస్ మినిమం. సో అట్లా, సో అలా ఉంది మనం మనం అలా డిజైన్ చేసుకున్నాము ఒక డేటాని. సో ఇక్కడ చూస్తే భోపాల్ 27,999, నెక్స్ట్ ఇక్కడ భోపాల్. సో వైజాగ్ 50,000 అండ్ నెక్స్ట్ 39,000. సో అట్లా ఓకేనా గైస్. అట్లా ఇవి చూస్తే కనుక మినిమం వచ్చేసరికి హైదరాబాద్, మినిమం హైదరాబాద్ మ్యాక్స్ కూడా హైదరాబాద్. సో అట్లా మనం ఇది మ్యాక్సిమం మినిమం ఇది నథింగ్ బట్ ఇది సింపుల్ ఇవన్నీ సింపుల్ థింగ్స్. అండ్ నెక్స్ట్ కౌంట్, ఇది కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్ ఓకేనా. నెక్స్ట్ మీకు న్యూ మెజర్ చూపిస్తాను. కౌంట్ అంటే ఏం లేదు గైస్, ఇప్పుడు చూపిస్తాను. కౌంట్ ఆఫ్ నేమ్, జస్ట్ నేను ఎన్ని ఉన్నాయో నేను చేసుకుందాను కౌంట్ ఆఫ్. సో జస్ట్ నేమ్ ఇప్పుడు మీరు చూస్తే కనుక సో ఎన్ని ఉన్నాయో, ఎన్ని అయితే ఉన్నాయో సెల్స్లో అది మనకి డిస్ప్లే చేస్తుంది. సో జస్ట్ నేను కార్డ్ విజువల్ తీసుకుంటాను, కార్డ్ విజువల్ తీసుకొని కౌంట్ ఆఫ్ నేమ్ చూస్తే కనుక 10 రోస్ వచ్చినాయి. సో ఇప్పుడు చూస్తే కనుక డేటా వ్యూకి వెళ్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఉన్నాయి. సో బట్ ఇక్కడ మీరు చూస్తే కానీ 11 ఉన్నాయి, బట్ మనకి కౌంట్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ బ్లాంక్ సెల్ అనేది ఇగ్నోర్ చేస్తుంది, అంటే నల్ సెల్స్ అనేది కౌంట్ ఇగ్నోర్ చేసుకుంటుంది. సో అదే మెయిన్ డిఫరెన్స్, ఇందా మీకు చెప్పా కదా ఈ కౌంట్ అనేది నల్ సెల్స్ అనేది మనకి ఇగ్నోర్ చేస్తుంది. సో అది మెయిన్ కౌంట్. సో కౌంట్ అనేది నెంబర్ ఆఫ్ సెల్స్ అనే కావాలి, బట్ కౌంట్ ఇగ్నోర్స్ బ్లాంక్ సెల్. సో అది మెయిన్ డిఫరెన్స్. సో నెక్స్ట్ నథింగ్ బట్ డిస్టింక్ట్ కౌంట. డిస్టింక్ట్ కౌంట్ అంటే నెంబర్ ఆఫ్ యూనిక్ వాల్యూస్ అనే కాలం. సో మీరు చూస్తే కనుక డిస్టింక్ట్ కౌంట్లో నెంబర్ ఆఫ్ యూనిక్ వాల్యూస్, ఇక్కడ నేను కావాలని చూసారా. సో బట్ ఇది డూప్లికేట్స్ని కౌంట్ చేస్తుంది కౌంట్ అనేది. సో బట్ ఓన్లీ బ్లాంక్ వాల్యూస్ని కౌంట్ చేయదు. బట్ కౌంట్ డిస్టింక్ట్ కౌంట్ అంటే ఏంటంటే మీకు చూస్తే కనుక ఇప్పుడు చూపిస్తాను కదా యా డిస్టింక్ట్ కౌంట్ పిక్స్ బ్లాంక్ సెల్ ఆల్సో, బట్ బికాస్ ఇట్ కన్సిడర్ యాజ్ అన్ డిస్టింక్ట్ సెల్ ఓకేనా. సో నెంబర్ ఆఫ్ యూనిక్ వాల్యూస్ అనేది చూస్తాం. సో డిఫరెన్స్ మెయిన్ అయితే కౌంట్ డిస్టింక్ట్ ఏంటంటే కౌంట్ బ్లాంక్ వాల్యూస్ కన్సిడర్ చేయదు, బట్ డిస్టింక్ట్ బ్లాంక్ వాల్యూస్ కూడా కన్సిడర్ చేయదు, ఎందుకంటే అది కూడా డిఫరెంట్గానే కన్సిడర్ చేస్తుంది. సో ఇప్పుడు డిస్టింక్ట్ కౌంట్ చూస్తే కనుక చూడండి న్యూ మేజర్ డిస్టింక్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు డిస్టింక్ కౌంట్ ఆఫ్ ఆఫ్ నేమ్. డిస్టింక్ట్ కౌంట్ కాలమ్ నేమ్ నేమ్ మీరు చూస్తే కనుక ఇక్కడ మెజర్ క్రియేట్ అయిపోయింది కదా. సో నేను మళ్ళీ ఇక్కడ కార్డ్ విజువల్ యాడ్ చేస్తున్నాను, కార్డ్ విజువల్ నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేశాక నేను ఆ మెజర్ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. చూసారా ఇప్పుడు నాకు ఓన్లీ 8 ఉన్నాయి, అంటే నథింగ్ బట్ ఇక్కడ డూప్లికేట్స్ అనేది రిమూవ్ చేసేస్తుంది. సో నా దగ్గర ఏదైతే నా డేటాలో ఎక్కడైతే నేమ్స్ డూప్లికేట్ ఉన్నాయో సో అది తీసేసి ఓన్లీ 8 రోస్ నాకు డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు చూస్తే కనుక యా ఇప్పుడు మీరు చూస్తే కనుక అశోక్, రామ్, రాజు 3 యూనిక్, మళ్ళీ 4 జాన్, ఇవన్నీ 4 యూనిక్, మహేష్ 5 ఓకే. ఇక్కడ మహేష్ ఇంకోటి యూనిక్ ఇక్కడ ఇంకో రో యాడ్ అయిపోయింది, బట్ ఇక్కడ అది కన్సిడర్ చేయదు. సో 1, 2, 3, 4, 5. బట్ ఇక్కడ రామ్ అనేది మళ్ళీ యాడ్ అయిపోయింది, బట్ తీసుకోదు. సో మళ్ళీ రాబర్ట్ ఒకటి ఒకటి 6, బట్ రాబర్ట్ మళ్ళీ ఒకటి తీసుకోదు 7, బ్లాంక్ ఇస్ 7 అండ్ లక్ష్మణ్ ఇస్ యూనిక్. సో ఇది కూడా కన్సిడర్ చేస్తాం, మొత్తం 8 ఉన్నాయి మనకి. సో అది డిస్టెంట్ కౌంట్ ఒక డిఫరెన్సెస్ ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఎక్కడ ఉన్నాం గైస్,
సో కౌంట్ ఆఫ్ రోస్ లాస్ట్ వన్ కౌంట్స్ నెంబర్ ఆఫ్ రోస్ అని స్పెసిఫైడ్ టేబుల్. సో జస్ట్ మొత్తం కంప్లీట్గా ఎన్ని రోస్ ఉన్నాయో తీసుకుంటాం, బట్ ఇక్కడ మనం కాలం నేమ్ ఇవ్వము, టేబుల్ నేమ్ ఇస్తాం. ఓకేనా, టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయో టేబుల్ తెలుసుకోవడానికి. సో కౌంట్ ఆఫ్ రోస్ ఇన్ని రోస్ టేబుల్ రాయటం, కౌంట్ రోస్ చూస్తే కౌంట్స్ నెంబర్ ఆఫ్ రోస్ అయిన టేబుల్. సో టేబుల్ నేమ్ ఏంటి కదా, మనకి షీట్ వన్ అని ఇచ్చాము, అదే మన టేబుల్ నేమ్. ఓకేనా, ఇప్పుడు నేను యాడ్ చేస్తే ఒకటే ఇక్కడ కార్డ్ విజువల్ యాడ్ చేస్తే 11 అంతే కదా కదా మనకి ఉంది, టోటల్ 11 ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో బ్లాంక్ని కూడా ఇది కౌంట్ చేస్తుంది, కౌంట్ ఆఫ్ రోస్ అనేది. సో బ్లాంక్ వాల్యూస్ను కూడా, నల్ వాల్యూస్ కూడా అది కౌంట్ చేస్తుంది. సో నథింగ్ బట్ టోటల్ రోస్ కావాలి, ఇర్రెస్పెక్టివ్ బ్లాంకా డూప్లికేటా అనేది చూడదు. బట్ కౌంట్కి వచ్చేసరికి ఏంటంటే బ్లాంక్ సెల్స్ని ఇగ్నోర్ చేస్తుంది, డిస్టింక్ట్ ఏంటంటే బ్లాంక్ సెల్స్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తుంది, బట్ డూప్లికేట్స్ని రిమూవ్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ గైస్. ఓకేనా, సో ఇది మ్యాక్సిమం ఏంటంటే రియల్ టైంలో, సారీ, మ్యాక్సిమం ఏంటంటే రియల్ టైంలో మనం తక్కువగా యూస్ చేస్తుంటాం, బట్ ఇవి బాగా యూస్ చేస్తాం. కౌంట్ యూస్ చేస్తాము, డిస్టెంట్ కౌంట్ కూడా యూస్ చేస్తాం అనాలిసిస్ చేయడానికి, అండ్ కౌంటర్స్ కూడా యూస్ చేస్తాం. ఇవి త్రీ బాగా యూస్ చేస్తాం. మ్యాక్సిమం కూడా యూస్ చేస్తుంటాం, అండ్ యావరేజ్ సమ్ అన్నీ యూస్ చేస్తుంటాం. బట్ అనాలిసిస్కి కొన్ని కొన్ని టైమ్స్ మనం అనాలిసిస్ చేయాల్సి వస్తుంది, సో అక్కడ యూస్ చేస్తాం. ఇది సింపులే ఉండొచ్చు మీకు, బట్ ఎవరైతే కోర్స్ నేర్చుకుంటున్నారో కొత్తగా, సో డాక్స్ ఎంతూజియాస్టిక్ ఉంటారో, లెర్నర్స్ ఉంటారో, వాళ్ళకి ఇది బిగినింగ్ కాబట్టి వాళ్ళు అండర్స్టాండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది గాయస్. ఓకేనా, సో వీడియో లెంత్ అయితే పెరిగిపోయింది గాయస్, బట్ సారీ ఫర్ దట్. బట్ మన డీటెయిల్గా అండర్స్టాండింగ్ కోసం అలా చేశాను. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా గాయస్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.